మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా దక్షిణ కొరియా టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ఆయన కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్తో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ఫుల్గా ముగిసింది. అమెరికా దక్షిణ కొరియా టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు. 10 రోజులకు పైగా సాగిన విదేశీ పర్యటనలో పలు కంపెనీల సీఈఓలతో చర్చించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు రేవంత్. ఈ టూర్లో మొత్తం 19 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో 30,750 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగ్నిజెంట్తో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడామని చెప్పారు. మూసీకి పునరుజ్జీవం పోసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఆర్థిక ఇంజన్గా తయారు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీకి సంబంధించి కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ, ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆర్థిక ఇంజన్గా చేయాలి ఈ మూసీ నది పరిహారిక ప్రాంతంలో అనే ఒక ఆలోచన తప్పకుండా చాలా మందిలో ఆసక్తి కలిగించింది. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో చర్చలు జరిపారు రేవంత్. ఈ నెల 5న న్యూజెర్సీలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. అందులో భాగంగా 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కాగ్నిజెంట్. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది, హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. మన దగ్గర ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరం పక్క రాష్ట్రాలకు లేదన్నారు ఆయన. ఇలాంటి వాతావరణం సైతం ఎక్కడా కనిపించదన్నారు. మొత్తానికి తెలంగాణకు పెట్టుబడులు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.